శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం 2023 డిసెంబర్ 26 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఈ రాశివారు ఈరోజు లాభాలు పొందొచ్చు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నూరు ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విద్యార్థులు చదువులో బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఆశించిన ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కొలుక్కొస్తాయి. కొత్త ఉద్యోగ ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. వింటూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులు లేక అధ్యాపకుల ప్రశంసలు విద్యార్థులు పొందుతారు. పనులు పూర్తవటం కోసం ఎక్కువగా కష్టపడాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలమైన రోజిది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ఇక అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగుతాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మీ చెడును కోరేవారు మీ పక్కనే ఉంటారు. జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అనవసర వాదనలకు దిగొద్దు. సహనం చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించకండి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం, మీ ఆదాయాన్ని మెరుగుపరచడానికి కాకులకు జొన్న రొట్టె లేదా గోధుమ రొట్టెని తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.